హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వైష్ణవి విశేషాలు ఈరోజు మా అమ్మ సగ్గుబియ్యం పొడితో వడియాలు పెడుతోంది మరి దాని ప్రాసెస్ ఎలానో ఇప్పుడు చూసేద్దాం ఫస్ట్లో ఒక కప్పు సగ్గుబియ్యం తీసుకొని మిక్సీలో వేసి మెత్తగా పొడి చేసుకోవాలి ఈ సగ్గుబియ్యాన్ని ఇలా పొడి చేయకుండా డైరెక్ట్గా అయినా పెట్టచ్చు కాకపోతే ఇలా పొడి చేయడం వల్ల చాలా సాఫ్ట్గా ఉంటాయి కదా వడియాలు సో చిన్నపిల్లలు కూడా చాలా ఈజీగా తినగలుగుతారు ఆ తర్వాత మనం ఏ కప్పుతో అయితే సగ్గుబియ్యం తీసుకున్నామో అదే కప్పుతో మూడున్నర కప్పుల వాటర్ తీసుకొని ఈ సగ్గుబియ్యం పొడిలో వేసి బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఈ సగ్గుబియ్యం పిండిని ఉడికించుకోవాలి ఫస్ట్ ఇలా ఒక గిన్నె తీసుకొని అందులో మనం సగ్గుబియ్యం దేంతో అయితే కొలుచుకున్నామో అదే కప్పుతో ఒక నాలుగు కప్పుల వాటర్ ని వేసుకోవాలి తర్వాత ఇలా కొద్దిగా ఉప్పుని వేసుకోవాలి ఉప్పు అనేది మరీ ఎక్కువ అవసరం లేదు ఇలా ఒక స్పూన్ వేసుకుంటే సరిపోతుంది అందులోనే ఇలా కొద్దిగా జీలకర్రను వేసుకొని నీటినంతా కూడా బాగా తెల్లనివ్వాలి ఇలా నీళ్ళని తరిలిన తర్వాత మనం ముందుగా వాటర్ లో కలుపుకున్న సగ్గు బియ్యం పొడిని అంతా కూడా అందులో వేసుకోవాలి తర్వాత ఇలా కొన్ని పచ్చిమిరపకాయలు తీసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి తర్వాత ఈ పచ్చిమిర్చి పేస్ట్ అంతా కూడా అందులో వేసుకొని బాగా కలుపుకోవాలి ఎన్ని మీడియంలో పెట్టుకొని అడుగంటకుండా బాగా కలుపుతూ ఉండాలి ఇప్పుడు ఈ సగ్గుబియ్యం అంతా కూడా వైట్ గా కనపడుతుంది కదా ఇది బాగా ఉడికిపోయిందంటే అవన్నీ కూడా ట్రాన్స్పరెంట్ గా అయిపోతాయి అప్పటి వరకు కూడా ఇలా బాగా కలుపుతూ ఉడికించుకోవాలి ఇదంతా కూడా బాగా ఉడికిపోయింది కాకపోతే అక్కడక్కడ సగ్గుబియ్యం కనపడుతున్నాయి కదా అవన్నీ కూడా ట్రాన్స్పరెంట్ గా అయ్యే వరకు ఇంకొక ఫైవ్ మినిట్స్ ఉడికించుకోవాలి ఇప్పుడు ఇలా సగ్గుబియ్యం అంతా కూడా బాగా ఉడికిపోయాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఈ వడియాలు తెల్లగా రావాలంటే కొద్దిగా నిమ్మరసం వేసుకోవాలి నిమ్మకాయ వచ్చేసి ఒకటి అంతా ఇలా హాఫ్ వేసుకుంటే సరిపోతుంది తర్వాత ఇలా బాగా కలుపుకున్న తర్వాత దీన్నంతా అంతా కూడా బాగా చల్లారనివ్వాలి ఇదంతా చల్లారిన తర్వాత ఇలా ఒక ప్లాస్టిక్ షీట్ పైన ఇలా కొద్ది కొద్దిగా వేసుకోవాలి తర్వాత ఈ వడియాలని ఒక మూడు రోజుల పాటు ఎండబెట్టుకోవాలి ఇవి బాగా ఎండిపోయిన తర్వాత ఈ విధంగా తయారవుతాయి మరి ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో ఎలా ఉందో కామెంట్స్లో కామెంట్ చేయండి